నంది అవార్డుల ప్రదానోత్సవం ఏపీ ప్రభుత్వంతో పాటు సినీ వర్గాలను సైతం కుదిపేస్తుంది. విమర్శల చుట్టూ చక్కర్లు కొడుతున్న నంది అవార్డుల విషయంలో పోసాని కృష్ణమూర్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు ప్రకటించిన నంది పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రముఖ నటుడు పోసాని కృష్ణమూర్లి ప్రకటించారు. నంది పురస్కారాల ఎంపికలో లోపాలు జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని రద్దు చేసి కొత్త పద్ధతిలో అవార్డులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నంది పురస్కారాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. నంది పురస్కారాల ప్రకటనపై స్థానికేతులు విమర్శలు చేయడం తగదన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై పోసాని గుట్టుగా స్పందించారు. హైదరాబాద్ లో ఉంటున్న నటీ నటులను ఆంధ్ర రోహింగ్యాలుగా మార్చవద్దన్నారు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రాజకీయ నాయకులకు, తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలకు, అబవ్ ఆల్ కేసీఆర్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలు ఎంత గొప్పవాళ్ళో, ఎంత నీతిమంతులో, ఎంత దయార్ద హృదయులో, ఎంత అమాయకులో, ఎంత హోల్ హార్టెడ్గా ఉంటారో ఈ లోకేష్ బాబు స్టేట్మెంట్ చూసిన తర్వాత నేను 100% అర్థం చేసుకున్నా. ఒక్క నందు విషయంలో విమర్శలు చేస్తే మేము ఆంధ్రలో పుట్టిన వాళ్ళం, నాన్ రెసిడెంట్ ఆంధ్రాసా, ఎన్నో సంవత్సరాలు సరిపడా తెలంగాణలో ఉండి తెలంగాణ గడ్డను కూడా రాజకీయం చేసిన మీరు చాలా మంది ఆంధ్ర రాజకీయ నాయకులు. కేసీఆర్ గారు ఏమన్నారు? మా పేచీయల్లా తెలంగాణ దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే, కానీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర ప్రజలతో ఎలాంటి పేచీ లేదు, ఆంధ్ర ప్రజలు మాకు బిడ్డల్లాంటి వాళ్ళు అన్నాడు. తప్పితే ఏ రోజుల్లో వీళ్ళని కొట్టండి, తెరవండి, వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు ఒక్క మాటల్లా అంటే మమ్మల్ని పిచ్చి కుక్కల్లా కొట్టి ఖమ్మం పోవడం దాటించేవాళ్ళు. లోకేష్ లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా తలు తీరి పారిపోయేవాళ్ళు, చెట్టు కుక్కలు పుట్టకుక్కల్లాగా ఎలా అయిపోయేవాళ్ళం అంటే మేము చెప్పమంటారా? తెలుగు రోహింగ్యాస్ అయ్యేవాళ్ళం మేము. ఇక్కడ చూడండి, బర్మాలో ఇక్కడ ముస్లిం రోహింగ్యాస్ పాపం వాళ్ళు తంతే ఇడిపరికెత్తుకు వచ్చారు, ఇక తంతంతే వాళ్ళు ఎటెళ్ళాలి? అలాగే మేము కూడా తెలుగు రోహింగ్యాస్ అయ్యాం లోకేష్ బాబు వలన. ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అయితే మేము బతుకుంటాం? అసలు మమ్మల్ని బతకనిస్తారా? ఏంటి, ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయా? ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ వాళ్ళు అక్కడ పనికిరారా? ఎడుకొచ్చు రాజకీయాలు చేస్తున్నారా? ఎడుకొచ్చు విమర్శించకూడదా? లోకేష్ బాబు ఏమైనా చదువుకున్నావా నువ్వు? కొంచెమంటే బుద్ధి, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకు ఇది ఉమ్మడి రాజధాని, నీకు ఆ స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే 2024 వరకు అధికారికంగా అఫీషియల్ గా ఇక్కడ మేము బతకొచ్చే, తర్వాత కూడా మేము బతకొచ్చే, మరి మీకు ఇక్కడ ఇల్లు ఎందుకున్నాయి? మీ కుటుంబాలు అందరికి అక్కడే ఆధార్ కార్డు ఉన్నాయా? మీ భార్యకు కానీ, మీ అత్తగారికి కానీ, మీ కుటుంబాలకు కానీ హైదరాబాద్ సొంతలు లేవా? ఇక్కడ మీరు ట్యాక్స్ కట్టడం లేదా? చెప్పండి, ఇక్కడ మీరెవ్వరూ ట్యాక్స్ కట్టడం లేదా? మరి మమ్మల్ని ఎందుకు కట్టారయ్యా? ట్యాక్స్ ఎక్కడ కడతారు? ఇక్కడ మమ్మల్ని తిట్టారా అని ఏడు ఇల్లు కట్టుకుంటారా? మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండ ఇల్లు కట్టుకున్నారా? గ్రాండ్ గా హౌసులు ఉన్నాయా? ప్రాపర్టీలు ఉన్నాయా? షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయా? వాటి ట్యాక్స్ కడుతున్నారా? మేము ఇక్కడ ట్యాక్స్ కట్టి అక్కడ విమర్శలు చేయకూడదా? మీరు ఇక్కడ ట్యాక్స్ కడుతూ ఇల్లు కొనుక్కుంటూ విజయవాడలో రాజకీయాలు చేయొచ్చా? మీ నీతి ఏమిటి? మాకిచ్చే నీతి ఏమిటి చెప్పు. మీకు ఎలా అర్హత ఉంది? మాకెందుకు అర్హత లేదు? మాట్లాడే అర్హతలు లేదు. ఆంధ్ర వాళ్ళం కాదు, తెలంగాణ వాళ్ళం కాదు, బఫూన్ కాళ్ళం ఇక్కడే ఉంటున్నాము, మాకు మాట అర్హత లేదు. మరి ఈ నాన్ ఏపీ వాళ్ళని, నాన్ లోకల్ వాళ్ళని ఎందుకే జ్యూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని అన్నావు కదా నాన్ రెసిడెంట్ అని,
ఇక్కడ నువ్వు తీసుకెళ్ళావే ఫ్లైట్ లెక్కించుకొని ప్రభుత్వ డబ్బులతో వాళ్ళ పెద్ద స్టార్ హోటల్ ఇచ్చి వాళ్ళెవరు వాళ్ళందరికీ ఆంధ్రాలో ఆధార్ కార్డులు ఉన్నాయా? ఎక్కడున్నాయి ఆధార్ కార్డులు? వాళ్ళు ఎక్కడ ఉండేశారా? ఆడకొచ్చి ఉండేశారా? మరి వాళ్ళందరూ పట్టుకున్నావు నువ్వు జూనియర్ సభ్యులుగా, వాళ్ళు కూడా మన నా రెసిడెంటే కదా, నీ దృష్టిలో నా లోకలే కదా, తెలుగు రోహింగ్యాలే కదా, వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇచ్చావు? వాళ్ళెందుకు జూనియర్ సభ్యులుగా పెట్టావు? చెప్పు, తెలియజెప్పు, నా బుద్ధి తెచ్చుకుంటా, నా జ్ఞానాభిధానం కలిగించు. నువ్వు ఇక్కడ ఇల్లు ఉంది నీకు, నువ్వు ట్యాక్స్ కడతావు, అక్కడ మంత్రి అవుతావు. మేమేం కాకూడదు, నోరు ఎత్తాం తప్ప. ఏమన్నా చివరికి రాధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా? నా బుద్ధి తెచ్చుకుంటా, నా జ్ఞానాభిధానం కలిగించు. నువ్వు ఇక్కడ ఇల్లు ఉంది నీకు, నువ్వు ట్యాక్స్ కడతావు, అక్కడ మంత్రి అవుతావు. మేమేం కాకూడదు, నోరు ఎత్తాం తప్ప. ఏమన్నా చివరికి రాధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా? అదేగా ఉంది, అదేనండి. రాధాంతం శృతి మించితే అవార్డులు ఎత్తేస్తాం. శృతి మించి రాధాంతం